भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్భాగవతము మొదటి స్కందము 13వ అధ్యాయంలో 31వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, ఒక నిమిషం మాతాజీ. ఓకే, సో మనము నిన్న మనం ఏం చెప్పుకున్నాము అని అంటే, విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాల్సినటువంటి జ్ఞానబోధ మొత్తం కూడా చేసేటువంటి జరిగింది. అది అంతా విన్నటువంటి ధృతరాష్ట్రుడికి దృఢమైనటువంటి నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఆయన తన ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. అయితే ఎప్పుడైతే ఈయన వెళ్ళిపోయారో, ఈయన చూసినటువంటి గాంధారి కూడా దృఢమైనటువంటి సంకల్పంతో, ఆమె కూడా తన భర్త అయినటువంటి ధృతరాష్ట్రుని అనుసరించి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. ఇంతవరకు మనము నిన్న చూసాము. అయితే మనం దృఢ సంకల్పం గురించి మాట్లాడుకున్నప్పుడు, మనకి అన్ని రకాల పరిస్థితులు అనుకూలించినా కానీ మనం భక్తిలో పురోగమించాలి, ఆధ్యాత్మికంగా పురోగమించాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక తత్వం తెలుసుకోవాలి అని అంటే దృఢ సంకల్పము అనేటువంటిది చాలా చాలా అవసరం. భక్తుల సాంగత్యం ఒకటి ఉండాలి, దానికి తోడు దృఢ సంకల్పం కూడా ఉండాలి. నాకు భక్తుల సాంగత్యం ఉందండి, నేను ఆధ్యాత్మికంగా పురోగమించలేకపోతున్నాను అని అంటే సాధ్యం కాదు. దృఢ సంకల్పం లేకుండా నీకు ఎంత భక్తుల సాంగత్యం ఉన్నా కానీ అది సాధ్యం కాదు. అదే భక్తుల సాంగత్యం లేకపోయినా కానీ ఒకవేళ దృఢ సంకల్పం కనుక ఉంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు, మనల్ని ఎవ్వరు కూడా అడ్డగించలేరు. దానికి ఉదాహరణ మనం చూసాము, ఇద్దరు ఉదాహరణలు చెప్పుకున్నాము. మనం ఎవరు చెప్పుకున్నాము? సీతాదేవి. సీతాదేవి భక్తుల సాంగత్యంలో లేరు, పైగా 4 నియమాలని ఉల్లంఘించేటువంటి వ్యక్తుల మధ్యలో ఉంది కొంతకాలం పాటు. అయినా కానీ ఆమె దృఢ సంకల్పంతో భగవంతుడిని మాత్రమే స్మరిస్తూ ఉంది. అలానే రుక్మిణీదేవి, రుక్మిణీదేవి ఎవరితో ఉంది? తన సోదరుడైనటువంటి రుక్మితో ఉంది. అక్కడ జరాసంధుడు, శిశుపాలుడు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ అసుర ప్రవృత్తిని కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళ సాంగత్యంలో ఉన్నటువంటి రుక్మిణీదేవి దృఢ సంకల్పంతో శ్రీకృష్ణ భగవానునే ధ్యానించింది. ఆమె తన సోదరుడైనటువంటి రుక్మిణీదేవిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. కానీ పాపం రుక్మి గోపాలుడిని ప్రేమిస్తుంది. సో గోపాలుడిని ప్రేమించినటువంటి రుక్మిణీదేవికి శిశుపాలుడి నుంచి పెళ్లి చేయాలనుకున్నా కానీ ఆమె దృఢ సంకల్పంతో, భక్తుల సాంగత్యం లేకపోయినా కానీ శ్రీకృష్ణ భగవానుడిని స్మరిస్తూ ఉంది కాబట్టి ఆమె భక్తిలో పురోగమించగలిగింది. అంటే మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నా కానీ ఒకవేళ దృఢ సంకల్పం లేకపోతే మనకి భగవంతుడు కూడా హెల్ప్ చేయరు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇంతకాలము ధృతరాష్ట్రుడికి అన్నీ ఉన్నాయి కానీ దృఢ సంకల్పమే లేదు. ఇప్పుడు ఎప్పుడైతే విదురుడు బోధించాడో అప్పుడు అన్నిటికీ తోడు దృఢ సంకల్పం కూడా తోడైంది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం గృహాన్ని వదిలేసి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనము చూద్దాం. 31వ శ్లోకం నుంచి సునీత మాత. కృష్ణ ప్రభుజీ, అజాత శత్రో కృతమైత్రోహుతాగ్నిః, అజాతశత్రుః కృతమైత్రోహుతాగ్నిః, విప్రాన్నత్వాతి లఘో భూమిరైర్ భూమిరుక్మైః, విప్రాన్నత్వాతి లఘో భూమిరుక్మైః, గృహం ప్రవిష్టో గురువందనాయ, గృహం ప్రవిష్టో గురువందనాయ,
पश्यत्पितरौ सौबलीं च। नचा पश्यत् पितरो सौबलीं च भावमु అజాతశత్రువైన ధర్మరాజు ప్రతిదిన ప్రార్థనము సూర్యదేవునికి హవనము బ్రాహ్మణులకు గోవులను ధాన్యమును భూమిని బంగారమును దానమోసగి నమస్సులు అర్పించుట వంటి ప్రాతకాల కార్యక్రమములు నిర్వహించి పెద్దలకు వందనముల నొసగా వారి మందిరమును ప్రవేశించెను. కాని అతనికి అచ్చట పితరులు గాని పెద్ద తల్లి అయిన శుభల తనయ్య గాని కనిపించలేదు. శ్రీకృష్ణ ప్రభుజీ ఓకే, సో ఒక గృహస్థుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం ధర్మరాజును చూస్తే మనకు అర్థమవుతుంది. అజాతశత్రువు, శత్రువే లేరు ఆయనకి. సో విశ్వం మొత్తం కూడా ఆయనకి ఎవరు కూడా ఎదిరించేటువంటి వాళ్ళు లేరు. సో అలాంటి ధర్మరాజు ధార్మికంగా ఉన్నారు, సో భక్తిలో ఉన్నారు. ఒక వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఒక గృహస్థుడైనటువంటి వ్యక్తి ఏ విధంగా తన యొక్క ధార్మిక జీవనాన్ని గడపాలి అనేటువంటి విషయానికి ఉదాహరణగా ధర్మరాజు తన కర్మలన్నింటినీ కూడా చేయటం అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా మార్నింగే లేచారు. మార్నింగే లేచిన వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేసి సూర్యదేవునికి హవనము, బ్రాహ్మణులకి గోవులను, ధాన్యమును, భూమిని, బంగారమును వసగి నమస్సులను అర్పించుట వంటి ప్రాతకాల కార్యక్రమమును నిర్వహించేవారు. ఓకే, మార్నింగ్ లేవగానే ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళు. బ్రాహ్మణులను పిలిచేవాళ్ళు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేవాళ్ళు, గోవుల్ని ఇచ్చేవాళ్ళు, బంగారాన్ని ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా అందరికీ దానం ఇవ్వడము అనేటువంటిది కూడా ఒక గృహస్థుడికి ఉండాల్సినటువంటి ఉత్తమమైనటువంటి లక్షణం. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరించేవాడు. నమస్కరించి మందిరమునకు ప్రవేశించెను. అప్పుడు అక్కడ తన పితరులు లేరు. ఎవరు పితరులు అంటే తండ్రులు. ఎవరు తండ్రులు? విదురుడు, ధృతరాష్ట్రుడు. విదురుడు, ధృతరాష్ట్రుడు లేరు. పెద తల్లి అయినటువంటి శుభలతనయ్య కూడా కనిపించలేదు. శుభలతనయ్య అంటే సౌభారి, సౌభాలిం, సౌభలిం అంటే గాంధారి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు శ్లోకంలో మనకి ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయాడు అని తెలిసింది, తర్వాత గాంధారి కూడా వెళ్ళిపోయింది అనేటువంటి విషయం తెలిసింది. కానీ ఇప్పుడు శ్లోకంలో ధర్మరాజుకి ధృతరాష్ట్రుడు, గాంధారితో పాటు విదురుడు కూడా కనిపించట్లేదు, తండ్రులు కూడా కనిపించట్లేదు అని అన్నారు. అంటే విదురుడు వచ్చిన పని అయిపోయింది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, విదురుడు ఎందుకు వచ్చాడు? ఇక్కడేదో సుఖభోగాలు అనుభవించడం కోసం కాదు, ధృతరాష్ట్రుడికి జ్ఞానబోధ చేయడం కోసం, ధృతరాష్ట్రుల్లో వైరాగ్యాన్ని కలిగించడం కోసం. ధృతరాష్ట్రుడికి వైరాగ్యం కలిగిన వెంటనే ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడో ఆ తర్వాత విదురుడు కూడా లేడు, విదురుడు కూడా వెళ్ళిపోయాడు. అంటే విదురుడు తను వచ్చినటువంటి పని చక్కగా నిర్వర్తించుకొని ఎప్పుడైతే వచ్చిన పని అయిపోయిందో ఇంకొక క్షణం కూడా ఉండలేదు. అంటే ఆ వయసులో ఒక ఆధ్యాత్మికంగా పురోగమించాల్సినటువంటి వ్యక్తి అలానే ఉండాలి, అలానే చేశాడు. విదురుడు ఒక్క క్షణం కూడా ఇంకొన్నాళ్ళు ఉండి సుఖాన్ని అనుభవించి వెళ్ళిపోదాంలే అని కూడా అనుకోలేదు. ఎలాగో ఆధ్యాత్మిక జ్ఞానం గురించి నాకు తెలుసు కదా, నేను ఎలాగో ఆధ్యాత్మికంగానే ఉన్నాను కదా, ఇంకొంతకాలం ఇంట్లో గడుపుదాము, ఇన్నాళ్ళు అడవుల్లో ఉన్నాను, ఇన్నాళ్ళు తీర్థయాత్రలు తిరిగాను, ఏమంటారు, కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిపోయాను, అంత దూరము, అంత ఇదంతా, కొన్నాళ్ళు ఇంకా రెస్ట్ తీసుకున్నాము అని అనుకోలేదు విదురుడు. తను వచ్చినటువంటి పని కంప్లీట్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఒక క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళు ముగ్గురు కనిపించకపోవటాన్ని ధర్మరాజు గమనించారు. ఎవరు లేరు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని గమనించారు. ఆ తర్వాత ధర్మరాజు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. నెక్స్ట్, రమేష్ ప్రభుజీ. తత్ర సంజయమాసీనం పప్రచ్చోద్విగ్నమానస. తత్ర సంజయమాసీనం పప్రచ్చోద్విగ్నమానసః. గావల్ఘనేక్వానస్తాతో వృద్ధో హీనశ్చ నేత్రయో. గావల్ఘనేక్వానస్తాతో వృద్ధో హీనశ్చ నేత్రయో. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ప్రణం. హరే కృష్ణ ప్రభుజీ. సినిమా ఉద్విగ్న చిత్తుడైన ధర్మరాజు అంతటా అచ్చటనే కూర్చుని ఉన్న సంజయుని వైపునకు తిరిగి, ఓ సంజయ, వృద్ధుడును అంధుడును అగు నా పెద్ద తండ్రి ఎచ్చటనున్నాడు అని ప్రశ్నించాడు. హరే కృష్ణ. ఓకే, సో ధర్మరాజుకి కనిపించకపోవడం తోటి తను వెళ్ళి సంజయుడి తోటి అడుగుతున్నారు. ఎందుకు సంజయుడిని అడిగారు? ఇంకెవరు లేరా అడగడానికి అక్కడ? ఎందుకు సంజయుడిని అడగాల్సి వచ్చింది అని అంటే, సంజయుడు
ధృతరాష్ట్రుడికి ఆంతరంగిక సేవకుడు. మనం చూస్తే శ్రీమద్ భగవద్గీతను బోధించినప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు యుద్ధరంగంలో ఏం జరుగుతుంది, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను అర్జునుడికి బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలు అవన్నీ కూడా సంజయుడే ధృతరాష్ట్రుడికి వివరించాడు. సంజయుడు అంత క్లోజ్గా ఉంటారు ధృతరాష్ట్రుడికి. ఈవెన్ ధృతరాష్ట్రుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సంజయుడితోటి చెప్పేవాళ్ళు, సంజయుడితోటి మాట్లాడేవాడు, సంజయుడి యొక్క పరామర్శ తీసుకునేవాళ్ళు, ఆ తర్వాత తన యొక్క కర్మలను చేసేవాడు. అంటే ధృతరాష్ట్రుడి విషయంలో ఏం జరిగినా కానీ సంజయుడికి తెలుస్తుంది అని ధర్మరాజుకి తెలుసు. అందుకని ధర్మరాజు వెళ్ళిపోయి నా ముసలి తండ్రి, తనకి సరిగా కళ్ళు కూడా తనకు అసలు కళ్ళే కనపడవు, పైగా ముసలితనంలో ఉన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నా తండ్రి ఎక్కడికి వెళ్ళాడు, కనిపించట్లేదు అని ధర్మరాజు సంజయుడిని ప్రశ్నించడము అనేటువంటిది జరిగింది. చూద్దాం సంజయుడు ఏం మాట్లాడుతున్నాడు. ఇంకా 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 అనుమానం పడుతున్నాడు. అంటే మనం ఒక్కొక్కసారి ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు అది మనం అనుకోని విషయం జరిగినప్పుడు ఇందుకు జరిగిందేమో, ఇలా జరిగిందేమో, అలా అయిందేమో, అలా కావచ్చేమో అని చెప్పేసి మనము మానసిక కల్పనలు చేయటము అనేటువంటిది సాధ్యమో సాధారణంగా చేస్తూ ఉంటాం. అలానే ధర్మరాజు కూడా మానసిక కల్పనలు చేస్తున్నాడు, ఏమైంది వాళ్ళ పెదనాన్నకి పెద్ద తల్లికి అని కొన్ని మానసిక కల్పనలు చేస్తూ ఉన్నాడు. 33వ శ్లోకంలో హైమోతి మాతాజీ భావం చదవండి, శ్లోకం అవసరం లేదు. హరే కృష్ణ ప్రభు. మా శ్రేయోభిలాషి అయిన విదురుడు ఎక్కడ ఉన్నాడు? పుత్ర మరణంతో తీవ్రముగా శోకించుతున్న మా పెదతల్లి గాంధారి ఎచ్చట ఉన్నది. మా పెదతండ్రి అయిన ధృతరాష్ట్రుడును తన పుత్ర పౌత్ర మరణంతో మికుల ఖిన్నుడై ఉన్నాడు. నిస్సందేహముగా నేను కృతజ్ఞునిగా వర్తించితిని. తత్కారణమున నా అపరాధమును తీవ్రముగా భావించి అతడు తన భార్యతో సహా గంగానదిలో పడినాడా ఏమి. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఒక శుద్ధ భక్తుడి ఆలోచన విధానం ఇలా ఉంటుంది. ఒక శుద్ధ భక్తుడు జరిగినటువంటి సన్నివేశంలో తన తప్పు ఏముంది అని మాత్రమే చూస్తూ ఉంటాడు. దాన్ని ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి దీనికి కారణం ఎవరు, ఎవరు చేసినటువంటి తప్పు వల్ల ఇలా జరిగింది అని ఎవరిని నిందించడు. ఆ తప్పు చేసిన వాడిని నిందించడు, ఆ తప్పు చేయడానికి దారితీసినటువంటి పరిస్థితులను కూడా నిందించడు. ఒక శుద్ధ భక్తుడు కాబట్టి ధర్మరాజు కూడా తనను తానే నిందించుకుంటున్నాడు జరిగినటువంటి పరిస్థితికి. నా ముసలి తండ్రి కనిపించట్లేదు, ఆయన భార్య అయినటువంటి నాకు పెద్ద తల్లి అయినటువంటి గాంధారి కూడా కనిపించట్లేదు, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అనేటువంటిది ఆలోచన. అయితే నేనేమైనా తప్పు చేశానా? నేను వాళ్ళని సరిగా చూసుకోలేకపోవడం వలన వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారా? పైగా నేను వాళ్ళ 100 మంది పిల్లల్ని చంపేశాను, అది వాళ్ళ ఎడ నేను చేసినటువంటి ఘోరమైనటువంటి అపరాధం. దీనికి వాళ్ళు నన్ను నా మీద నా అపరాధాన్ని మన్నించకుండా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారా? ఆ అపరాధము తీవ్రంగా భావించారా? అందుకనే నాకు చెప్పకుండానే వెళ్ళిపోయి వాళ్ళు ఏమైనా గంగానదిలో పడి ఆత్మహత్య చేసుకున్నారా అని ఆయన మానసిక కల్పనలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక శుద్ధ భక్తుడు ఆలోచించేటువంటి విధానం. అదే మనమైతే ఒక ధర్మరాజు పరిస్థితుల్లోనే మనం కూడా ఉంటే మనం ఎలా ఆలోచిస్తాము? అరే ఈయన ఎందుకు వెళ్ళిపోయాడు నాకు చెప్పకుండా, ఈయన వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారు, నా కీర్తి ఏమైపోతుంది, నేను సరిగా చూసుకోలేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు అనుకుంటారా, నేను ఆయన్ని బాధ పెట్టాను కాబట్టి వెళ్ళిపోయాను అనుకుంటాడా, నేను ఆయన పిల్లల్ని చంపాను కాబట్టి వెళ్ళిపోయాను అనుకుంటాడా, జనాలందరూ ఏమనుకుంటారు, నా కీర్తి ఏమైపోతుంది, నాకు అప్రతిష్ట కలిగించే విధంగా ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అని మనం అందరం కూడా ఆయన్ని నిందించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ధర్మరాజు అలా నిందించడం లేదు. నిందించకుండా జరిగిన దాంట్లో నా అపరాధం ఉంది కాబట్టి నా అపరాధాన్ని వాళ్ళు తీవ్రంగా పరిగణించి ఉండొచ్చు, అందుకని వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని ఆయన అనుకుంటున్నారు. నెక్స్ట్ రమ్య మాతాజీ. పితర్యు పరతే పాండవ సర్వాన్నః సుహృద శిశూన్. పితర్యు పరతే పాండవ సర్వాన సుహృద శిశూన్. అరక్షతాం వ్యసనతః పితృవ్యోక్వాగతావితః. అరక్షతాం వ్యసనతః పితృవ్యోక్వాగతావితః. మా తండ్రి అయిన పాండురాజు మరణించినప్పుడు వశివారమైన మమ్మ మా పెద్ద తండ్రి మరియు పినతండ్రులే సర్వవిధములను ఆపదను రక్షించిరి. వారు సదా మా శ్రేయోభిలాషులై ఉండిరి. అయ్యో, వారు ఇప్పుడు ఈ చెట్టు నుంచి ఎక్కడికి ఎగిరి. హరే కృష్ణ ప్రభు. ఇంకా ధర్మరాజులో ఉన్నటువంటి గొప్పతనం చూడండి. యాక్చువల్గా వీళ్ళు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి కారణం కూడా ధృతరాష్ట్రుడే, అది మర్చిపోయాడు.
యాక్చువల్గా వీళ్ళందరూ కూడా అరణ్యవాసం అనుభవించడానికి, అజ్ఞాతవాసం అనుభవించడానికి, ఇంద్రప్రస్థాన్ని వదిలేయడానికి, తమకున్నటువంటి సమస్త ఐశ్వర్యాలని కోల్పోవడానికి, తన భార్య అయినటువంటి ద్రౌపదికి జరిగినటువంటి అవమానానికి, వీటన్నిటికీ కారణం దుర్యోధనుడు, దుర్యోధనుడి యొక్క పుత్రుడు, సారీ దుర్యోధనుడు మరియు ధృతరాష్ట్రుడే. అలాంటి ధృతరాష్ట్రుడు చేసినటువంటి ఘోరమైనటువంటి అపరాధాలు ధర్మరాజు ఎడ మర్చిపోయాడు. అంటే చెడుని వాళ్ళు పరిశీలించరు, వాళ్ళలో ఉన్నటువంటి మంచిని మాత్రమే గ్రహిస్తారు. చెడు ఎంతున్నా కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళు ఏం మంచి చేశారు మనకి, పాజిటివ్ మెంటాలిటీ అన్న. సో ధృతరాష్ట్రుడు ఉద్దేశించి ఏమంటున్నారు, నా తండ్రి చనిపోయినప్పుడు మేము చాలా చిన్న పిల్లలు, మమ్మల్ని ఆదరించినటువంటి వాళ్ళు నా చిన్న తండ్రి, నా పెద్ద తండ్రి. యాక్చువల్గా అయితే ధృతరాష్ట్రుడు ఆదరించలేదు, ఆదరించింది ఎవరు అని అంటే విదురుడు. విదురుడు ఆదరించి దగ్గరికి తీసుకున్నారు, కానీ ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయడానికి ఇంకా అవకాశం లేక ధృతరాష్ట్రుడు కూడా రాజభవనంలోకి అంగీకరించారు, ఇష్టం లేకపోయినా కానీ. ఎందుకంటే వాళ్ళని ఇంకా తండ్రి లేనటువంటి పిల్లల్ని బయటికి పంపించేస్తే ఆయనకే చెడ్డ పేరు వస్తుంది, అందుకనే ఆయన అంగీకరించడము అనేటువంటిది జరిగింది. అలాంటి ధృతరాష్ట్రుడు కూడా ఉద్దేశించి మంచి చేసిన వాళ్ళల్లో ఒకడుగా పొగుడుతున్నారు ధర్మరాజు. అది ధర్మరాజు యొక్క గొప్పతనం. ధర్మరాజే కాదు, శుద్ధ భక్తులు ఎవరైనా కానీ అలానే ఆలోచిస్తారు. ఉదాహరణకి చూడండి, ధ్రువుణ్ణి తన చిన్నతల్లి అనేటువంటి సురుచి నిందించింది. నిందించినప్పుడు కొన్ని మాటలు అన్నది, నీకు అర్హత లేదు ఎందుకంటే నువ్వు నా కడుపును పుట్టలేదు కాబట్టి, నువ్వు నా కడుపును పుట్టడం కోసం నువ్వు వెళ్ళి శ్రీహరిని ఆశ్రయించు. శ్రీహరిని ఆశ్రయించి తిరిగి జన్మ పొంది ఆ జన్మలో అయినా సరే నువ్వు నా కడుపున పుట్టు, అప్పుడు నీకు నీ తండ్రి యొక్క ఒళ్ళో కూర్చునేటువంటి అర్హత వస్తుంది అని సురుచి ధ్రువుణ్ణి ఉద్దేశించి అనడం జరిగింది. అలా అన్నప్పుడు శుద్ధ భక్తురాలైనటువంటి సునీతి ఏమన్నది, ఆమె అన్నటువంటి అన్ని మాటల్లో ఉన్నటువంటి తప్పు మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టేసింది, అనకూడని మాటలన్నీ అన్నది, చాలా అన్నది, వాటన్నిటినీ పక్కన పెట్టింది, వాటి గురించి ఆలోచించద్దు, పైగా నువ్వు వాళ్ళ మీద కక్షను కూడా పెంచుకోకు, వాళ్ళు మీ 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 చిన్న తల్లి అన్నటువంటి మాటల్లో ఒక సత్యం ఉంది, ఆ సత్యం ఏమిటి అని అంటే నీకు ఏం కావాలన్నా సరే శ్రీహరిని ఆశ్రయించాలి, నీ చిన్న తల్లి నీకు అదే చెప్పింది, ఆమె కరెక్టే చెప్పింది. అంటే చెడుని ఆలోచించట్లేదు, ఆ చెప్పినటువంటి వ్యక్తి ఎంత చెడ్డవాడైనా ఆ చెడ్డవాడిలో ఉన్నటువంటి చెడు గుణాన్ని మాత్రం చూడకుండగా వాళ్ళల్లో కూడా మంచిని వెతికేటువంటి తత్వము భక్తులకి ఉంటుంది. అలానే ఇక్కడ ధర్మరాజు కూడా ధృతరాష్ట్రుల్లో ఉన్నటువంటి మంచిని మాత్రమే వెతుకుతున్నారు, ధృతరాష్ట్రుల్లో ఉన్నటువంటి చెడుని వెతకడం లేదు. అది ధర్మరాజు యొక్క గొప్పతనం. విదురుడు చేసినటువంటి మంచికి క్రెడిట్ ధృతరాష్ట్రుడికి కూడా ఇస్తున్నారు ధర్మరాజు. ఓకే, అందుకనే వీళ్ళిద్దరూ నా శ్రేయోభిలాషులు, మా తండ్రి చనిపోయినప్పుడు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని రక్షించినటువంటి వాళ్ళు వీళ్ళు, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు అని మాట్లాడుతున్నారు. తర్వాత 35వ శ్లోకం. ప్రభుజీ దండ ప్రణామం. సూర్య కుమారి మాతాజీ. ప్రభుజీ దండ ప్రణామం. సూర్య కుమారి మాతాజీ. దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సూత ఉవాచ. సూత ఉవాచ. కృపయా స్నేహ వైక్లవ్యాత్ సూతో విరహకర్షితః. కృపయా స్నేహ వైక్లవ్యాత్ సూతో విరహకర్షితః. ఆత్మేశ్వరమచక్షాణో న ప్రత్యాహాతి పీడితః. ఆత్మేశ్వరమచక్షాణో న ప్రత్యాహాతి పీడితః. హరే కృష్ణ ప్రభుజీ. సూత గోస్వామి పలికెను, తన ప్రభువైన ధృతరాష్ట్రుని గాంచక కరుణ మరియు మనోక్షోభల చేత దుఃఖితుడై సంజయుడు ధర్మరాజునకు సరిగా సమాధానము నొసగలేకపోయాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధృతరాష్ట్రుని చూడలేదు, ధృతరాష్ట్రుడితో సంజయుడికి కూడా అటాచ్మెంట్ ఉంది, ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ధృతరాష్ట్రుడి దగ్గర సంజయుడు పనిచేశాడు. ధృతరాష్ట్రుడికి సంజయుడికి ఇంటిమేట్ రిలేషన్షిప్, అంటే ఒక మిత్రుడులా, ఒక స్నేహితుడులా, ఒక ఆంతరంగికమైనటువంటి సేవకుడులా, ఒక రిలేషన్షిప్ అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయాడో ఆ ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయినటువంటి మనోక్షోభలో నోట్లోంచి మాటలు రాలేదు సంజయుడికి,
కొంతసేపు వరకు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పలేదు. ఆ తరువాత మాట్లాడుతూ ధృతరాష్ట్రుడు సారీ సంజయుడు ఏమన్నాడో చూద్దాం. తర్వాత శ్లోకంలో తొలుత అతడు బుద్ధిచే మనస్సును నెమ్మదిగా సమాధానపరిచి కన్నీటిని తుడుచుకొని తన ప్రభువుకు ధృతరాష్ట్రుని పాదములనే స్మరించుచు ధర్మరాజునకు సమాధాన మొసగా తొడగను. సో అది ఒక వ్యక్తిని సేవించడం అంటే ఎలా సేవించాలో అనేటువంటిది సంజయుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడైనా ధృతరాష్ట్రుడికి తన గురువు ఇచ్చినటువంటి సారీ సంజయుడికి తన గురువు ఇచ్చినటువంటి సేవ ఇది. సంజయుడి తన గురువు ఎవరు? సంజయుడి యొక్క గురువు వ్యాస మహర్షి ఇచ్చినటువంటి సేవ. అది ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఇష్టంగా చేసుకుని సేవ చేయాల్సిందే. అలానే చేశాడు సంజయుడు కూడా. ఈరోజు ధృతరాష్ట్రుడు ఎలాంటి చెడ్డవాడైనా ఒకవేళ వ్యాస మహర్షి కనుక సంజయుడికి ధృతరాష్ట్రుడికి సేవకుడుగా ఉండు అని అనకపోతే ధృతరాష్ట్రుడి మీద అంత ఆత్మీయత అంత అటాచ్మెంట్ అనేటువంటిది వచ్చి ఉండేది కాదు. సో గురువు చెప్తే అంత తూచా తప్పకుండా గురువు ఈయన మీద ప్రేమను పెంచుకో అని అంటే నాకు ఇష్టం లేకపోయినా ఆయన మీద ప్రేమను పెంచుకోవాల్సిందే. అదే చేశాడు సంజయుడు కూడా. సో తన బుద్ధిని తన మనస్సుని కంట్రోల్ చేసుకొని నిదానంగా ఇప్పుడు తన ప్రభువు అయినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క పాదాలని ధ్యానిస్తూ ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారు సంజయుడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు అనేటువంటి విషయం ఇప్పుడు చెప్పడానికి. ఓకే, నెక్స్ట్ ప్రియా గౌరీ మాతాజీ. హరే కృష్ణ వేద వ్యవసితం పిత్రోర్యహ పిత్రోర్వహా కులనందన నాహం వేద వ్యవసితం పిత్రోర్వ కులనందన గాంధార్యా వా మహాబాహో ముషితోస్మి మహాత్మభిః గాంధార్యా వా మహాబాహో ముషితోస్మి మహాత్మభిః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం. సంజయుడు పలికెను, ఓ కురు వంశజారా, గాంధారి మరియు నీ పితృల నిర్ణయమును కూర్చి నేనేమియూ ఎరుగను. ఓ రాజా, ఆ మహాత్ములచే నేను మోసగింపబడిదిని. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఇంత ఆత్మీయుడైనటువంటి సంజయుడికి కూడా ధృతరాష్ట్రుడు గాంధారి చెప్పకుండానే వెళ్ళిపోయారు. అందుకని ఇక్కడ సంజయుడు ఏమంటున్నారు, గాంధారి మరియు నీ పితరుల నిర్ణయమును గురించి నేను ఏమీను ఎరగను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు, వాళ్ళు నాకు చెప్పలేదు. ఇంకొక మాట అన్నారు చూడండి, ఓ రాజా, మహాత్ములచే నేను మోసగింపబడితిని. అంటే వాళ్ళు గొప్ప ఆత్మలు, గొప్ప సోల్స్, వాళ్ళు చాలా గొప్ప జీవులు, అలాంటి వాళ్లతోటి నేను మోసగింపబడ్డాను, అంటే నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు అని. అంటే కొన్ని కొన్ని సార్లు మోసగించడం కూడా కరెక్టే. ఎప్పుడు? మనము ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం కోసం, మనము ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం, మన ఆత్మని మనం ఉద్ధరించడం కోసం అవసరమైతే మన ఆత్మీయులను కూడా మనం మోసం చేయాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. మనకి చూస్తే రఘునాథ దాస్ గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి కూడా ఆయన చైతన్య మహాప్రభువుల యొక్క సాంగత్యంలో ఉండాలి అని అనుకున్నారు. చైతన్య మహాప్రభు పూరిలో ఉంటే ఆయన పూరి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. రఘునాథ్ దాస్ గోస్వామికి భౌతికంగా చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, చాలా ఉత్తమమైనటువంటి కుటుంబం, హాయిగా ఉంటే కూడా ఇంట్లో కూర్చొని తిన్నా కానీ కొన్ని తరాల వరకు కూడా ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంత ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు రఘునాథ్ దాస్ గోస్వామి. ఒక ఐశ్వర్యం ఉంటే సరిపోయిందా? అందమైన భార్య కూడా ఉంది, చాలా గొప్ప భార్య, పతివ్రత, అలాంటి భార్య కూడా ఉంది. అయినా సరే రఘునాథ్ దాస్ గోస్వామి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పకుండా పారిపోయాడు పూరి జగన్నాథ్పురికి. అక్కడ చైతన్య మహాప్రభుతో కలిసి అక్కడ సన్యాసం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత కొంతకాలానికి రఘునాథ్ దాస్ గోస్వామిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తిరిగి తీసుకొచ్చారు ఇంటికి బలవంతంగా. తీసుకొచ్చినప్పుడు తన తల్లి తన తండ్రితో ఒక మాట అన్నది. ఏమన్నది అని అంటే, వీడిని ఇక్కడ వదిలేస్తే వీడు మళ్ళీ తప్పించుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు, తాడుతో కట్టేద్దామా, బంధించేద్దామా ఇన్ని ఇంట్లోనే అని తన తల్లి అన్నది. అప్పుడు తన తండ్రి ఏమన్నాడంటే, నువ్వు తాడుతో కట్టేస్తే ఆగేటువంటి వాడు కాదు వీడు, ఎందుకంటే అంతకంటే బలమైనటువంటి తాడు మనకు కనపడకపోయినా కానీ ఉంది. ఏంటి ఆ బలమైన తాడు? భౌతిక బంధం, తన భార్య.
అందమైన భార్య ఉంది, తర్వాత భౌతికమైనటువంటి ఐశ్వర్యం కూడా ఉంది. ఇంత ఐశ్వర్యాన్ని, ఇంత అందమైన భార్య కూడా మరి నీ కొడుకైనటువంటి రఘునాథ దాస్ని ఆపలేకపోయినప్పుడు నువ్వు కట్టేసే తాడు ఏం ఆపుతుంది, ఆపలేదు అని అన్నప్పుడు అప్పుడు తన తల్లి అర్థం చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ రఘునాథ దాస్ గోస్వామి ఇల్లు వదిలేసి ఎవరికి చెప్పకుండా మళ్ళీ వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఇల్లు వదిలేసి రఘునాథ దాస్ గోస్వామి వెళ్ళిపోయినప్పుడు ఎవరికి చెప్పలేదు, మోసం చేసే వెళ్ళిపోయారు ఇంట్లో వాళ్ళందరినీ. అంటే నువ్వు వెళ్తున్నటువంటి గమ్యం ఏమిటి? ఒక ఆధ్యాత్మిక పురోగతి సాధించడం కోసం, ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం, ఆత్మ యొక్క నిజస్థితిని తెలుసుకోవడం కోసం, ఒక శుద్ధ భక్తుడు భగవంతుడు అయినటువంటి చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యంలో ఉండడం కోసం అవసరమైతే ఇంట్లో వాళ్ళని మోసం చేసినా పర్వాలేదు అని అనుకున్నా. సో అలానే ఇప్పుడు కూడా ధృతరాష్ట్రుడు కూడా సంజయుని మోసం చేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు సనాతన గోస్వామిని కూడా ఒకసారి నవాబ్ షా బంధిస్తారు జైల్లో పెట్టి సనాతన గోస్వామిని. సనాతన గోస్వామి కూడా జైల్లో నుంచి బయటపడడం కోసం అక్కడ జైలు అధికారికి లంచం ఇస్తారు. ఆయన ఏం చెప్తారు అంటే, నా దగ్గర 5,000 బంగారు నాణ్యాలు ఉన్నాయి, ఇవి తీసుకొని నన్ను జైల్లో నుంచి బయటికి పోని. అప్పట్లో ఇంత సీసీటీవీ కెమెరాలు లేకపోతే అప్పట్లో ఇప్పుడున్నంత పగడ్బందీ, అప్పుడు ఇప్పుడున్నంత రక్షణ ఏమి లేవు. అయితే అక్కడ ఉన్నటువంటి జైలు అధికారి కనుక కొంచెం లూజ్ ఇస్తే వెళ్ళిపోవచ్చు. అయితే జైలు అధికారి అంటాడు, లేదు లేదు, నేను నీతిపరుణ్ణి, నిజాయితీపరుణ్ణి, నువ్వు 5,000 రూపాయల నాణాలు ఇచ్చావు కదా అని చెప్పేసి నేను నిన్ను ఇక్కడి నుంచి ఎలా పంపించేస్తాను అని అంటాడు. అంటే అప్పుడు సనాతన గోస్వామి అంటారు, లేదు, 7,000 రూపాయల నాణాలు ఇస్తాను, 7,000 నాణాలు ఇస్తాను బంగారు నాణాలు, అవి తీసుకుని నన్ను వదిలేసేయి అని అంటాడు. అప్పుడు ఆ జైలు అధికారి తన నీతిని తన నిజాయితీని అన్నిటినీ పక్కన పెట్టి, సరే నేను నిన్ను వదిలిపెడతాను, నువ్వు వెళ్ళిపో, మరి నన్ను నవాబ్ షా వచ్చి అడిగినప్పుడు నేనేం చెప్పాలి అని అంటే సనాతన గోస్వామి చెప్తాడు, చెప్పు ఈరోజు మార్నింగ్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి నది దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన నదిలో దూకేసి చచ్చిపోయాడని చెప్పు. నాకు ఆ తర్వాత నదిలో నేను ఎంత ఈత కొట్టి వెతికినా కానీ నాకు దొరకలేదని చెప్పు అని చెప్పేసి సనాతన గోస్వామి తన జైలు అధికారికి చెప్తాడు. జైలు అధికారి అదేవిధంగా ఆయన్ని తీసుకెళ్ళిపోయి నది దగ్గర వదిలేసేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత జైలు అధికారిని తన రాజైనటువంటి నవాబ్ షా అడిగినప్పుడు కూడా సనాతన గోస్వామి ఎలా చెప్పారో అలా చెప్పడం జరిగింది. అంటే సనాతన గోస్వామి కూడా జైలు అధికారిని ఆ రాజైనటువంటి నవాబ్ షాని మోసం చేసే సన్యాసం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం మనం అందరం కూడా అవసరమైతే, అంటే అలా మోసం చేయాలని కాదు, మనకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి అడ్డంకులు ఏర్పడినప్పుడు, ఏ అడ్డంకు అయితే మనం తప్పించుకోవాలో ఆ అడ్డంకు అవసరమైతే, ఒక చిన్న అబద్ధం చెప్పినా మనము మనం ఆధ్యాత్మికంగా పురోగమించడము అనేటువంటి విషయంలో మనం వెనకడుగు వేయకూడదు. అది ఉత్తమమే, అదేమి తప్పు కాదు, అదేమి పాపం కాదు. ఈవెన్ ప్రభుపాదల వారు కూడా సన్యాసం తీసుకున్నారు, అలానే వెళ్ళిపోయారు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు, వెళ్ళిపోయారు. సో ఇలాంటి ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటి దానికి ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళకి చెప్పి మరీ చేస్తే ఎవరు చేయనియరు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. అలానే సన్యాసం తీసుకోవడము అని అంటే ఏదో భౌతికమైనటువంటి బంధాల నుంచి విడిపోయి వెళ్ళిపోవడం కాదు. ఓకే, లేకపోతే విరక్తి వచ్చేస్తే భౌతికమైనటువంటి వస్తువుల పట్ల, భౌతికమైనటువంటి బంధాల పట్ల, ఆస్తుల పట్ల మనకి విరక్తి వచ్చినంత మాత్రాన అది సన్యాసం అవ్వదు. నిజమైనటువంటి సన్యాసం ఏమిటి అని అంటే మనకి భగవంతుడి పట్ల ఆకర్షణ పెరగాలి, భగవంతుడి పట్ల ప్రేమ పెరగాలి. అంటే మనము ఒకవేళ ఏదైనా ఒక వస్తువు మీద వైరాగ్యాన్ని పొందడం వలన పొందినటువంటి సన్యాసత్వం అనేటువంటిది ఎక్కువ కాలం నిలబడదు. కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి ఇంకొక అటాచ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఈరోజు మన ఇంటి మీద విరక్తి రావచ్చు, లేకపోతే భార్యా పిల్లల మీద విరక్తి రావచ్చు, మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయినటువంటి మనకి ఇంకొక ఎవరో కొత్త ఆమె దొరకవచ్చు, అక్కడ ఇంకొకళ్ళతోటి సంబంధం అనేటువంటిది ఏర్పడవచ్చు, అది సన్యాసం అవుతుంది. మనకి డిటాచ్మెంట్తో పాటు మనకి అటాచ్మెంట్ కూడా రావాలి, ఆ అటాచ్మెంట్ కృష్ణుడి పట్ల అవ్వాలి. ఎప్పుడైతే మనకి డిటాచ్మెంటు భౌతిక విషయాల పట్ల, అటాచ్మెంట్ ఆధ్యాత్మిక విషయాల పట్ల వస్తుందో అప్పుడు అది నిజమైనటువంటి సన్యాసం అవుతుంది. అంతే తప్ప ఓన్లీ భౌతిక విషయాల పట్ల వైరాగ్యం వచ్చినంత మాత్రాన అది సన్యాసం అవ్వదు, అలాంటి సన్యాసం ఎక్కువ కాలం నిలబడదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ధృతరాష్ట్రుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు,
ఐల్లో వదిలేసి వెళ్ళినప్పుడు సంజయుడు ఏమంటున్నాడు, నన్ను మోసం చేసి వెళ్ళారు వీళ్ళు అని అంటున్నారు. ఎందుకంటే ఈయనకి భౌతిక విషయాల పట్ల డిటాచ్మెంటే కాదు, ఈయనకి ఆధ్యాత్మిక పురోగతి పట్ల అటాచ్మెంట్ కూడా వచ్చింది కాబట్టి ఆయన వెళ్ళిపోయారు ధృతరాష్ట్రుడు. నెక్స్ట్ ప్రియమాతాజీ. అదాజగామ భగవాన్ నారద సహసం సహతుం బురహ. ప్రత్యుత్థాయాభివాద్యాః సానుజో అభ్యర్చయన్ మునిం. ప్రత్యుత్థాయాః అభివాద్యాః సానుజో అభ్యర్చయన్ యన్మునిం. భావము, సంజయుడు ఆ విధంగా పలుకుచుండగా శక్తిమంతుడైన నారదముని వీణ పాని అయి అచటకు అరుదించెను. ధర్మరాజు అతని సోదరులు తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి వందనం అర్పించడం ద్వారా ఆ మునిని సగౌరవంగా ఆహ్వానించిరి. ధన్యవాదములు ప్రభు. ఓకే, సంజయుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి నారదుడు రావడం అనేటువంటిది జరిగింది. సో నారదుడు ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమైతే తన తన కృష్ణ భక్తులకి సేవ సహాయం చేయడం కోసం నారదుడు ప్రత్యక్షం అయిపోతారు. సో ఇప్పుడు సంజయుడు నాకు తెలియదు నన్నే మోసం చేసి వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి సమయంలో నారదుని వీణా పాణి అయి అచ్చటికి అరుదించను. ధర్మరాజు మరియు అతని సోదరులు వెంటనే నారదముని చూడగానే వెంటనే ఆయన్ని ఆహ్వానించారు, వందనాలు అర్పించారు, నారదముని సగౌరవంగా ఆహ్వానించి కూర్చోబెట్టి మరీ మాట్లాడటం అనేటువంటిది మొదలుపెట్టారు. అంటే పాండవులు అందరూ కూడా, ఎవరైతే ధర్మరాజుతో పాటు ఉన్నటువంటి నలుగురు పాండవులు కూడా నారదముని ఆహ్వానించారు. ఒక రాజు అయినటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణుడి ఇంటికి వస్తే ఏ విధంగా ఆయనని గౌరవించాలి, ఏ విధంగా ఆయనను ఆహ్వానించాలి అనేటువంటి విషయంలో ఇక్కడ వీళ్ళు సరైనటువంటి పద్ధతుల్ని పాటించారు. ఒక గృహస్థులు రాజులు అయినటువంటి పాండవులు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నారదుడు వచ్చాడు, నారదుని కూర్చోబెట్టారు, నారదుడితోటి ఇప్పుడు మాట్లాడుతున్నారు యుధిష్ఠరుడు. ఏమడుగుతున్నారు యుధిష్ఠరుడు చూద్దాం. మంగతాయారు మాతాజ్. యుధిష్ఠరవాచ వేద గతిం పిత్రో భగవన్ క్వా అంబావాహ పుత్రార్తా క్వా గతా చ తపస్విని. హరే కృష్ణ ప్రభువాదుల వారి భావము. ధర్మరాజు పలికెను, ఏ భగవాన్, మా తల్లిదండ్రులు మా తండ్రులు ఎచ్చరికి వెళ్ళిలో నేను ఎరగలేకున్నాను. అదే విధముగా పుత్రులందరినీ మరణంతో దుఃఖితమయ్యిన తపస్విని యొక్క మా పెద్ద తల్లిని కూడా నేను గాంచుకున్నాను. హరే కృష్ణ. సో వచ్చినటువంటి నారదుని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నారు ధర్మరాజు. ఏమంటున్నారు, నా తండ్రి అయినటువంటి పెద్ద తండ్రి అయినటువంటి తండ్రులు అని మాట్లాడారు. ఇక్కడ తండ్రులు అంటే ఒక చిన్న తండ్రి, ఒకళ్ళు పెద్ద తండ్రి, ఇద్దరు కూడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారో కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను. వాళ్ళతో పాటు కళ్ళు గంతలు కట్టుకుని ఉన్నటువంటి తన పుత్రుల మరణంతో దుఃఖిస్తున్నటువంటి గాంధారి కూడా కనిపించట్లేదు, పెద్ద తల్లి అయినటువంటి గాంధారి కూడా కనిపించట్లేదు, నాకు మీరే మార్గం చూపించాలి అన్న ఉద్దేశంతో ధర్మరాజు నారదుణ్ణి అడుగుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ శ్రీమతాజీ. కర్ణధారా ఇవా పారే భగవాన్ పారదర్శక. కర్ణధారా ఇవా పారే భగవాన్ పారదర్శక. అతా భభాషే భగవాన్ నారదో ముని సత్తమ. అదా భభాషే భగవాన్ నారదో ముని సత్తమ. మహాసముద్రమునందలి నావకు కర్ణధారిని వంటి మీరు గమ్యమును చేరుటిలో మాకు మార్గదర్శనము చేయగలరు. ఆ విధముగా సంబోధింపబడి భగవత్ స్వరూపుడును ముని సత్తముడగు దేవర్షి నారదుడు ఇట్లు పలకనారంభించను. హరే కృష్ణ ప్రభు.
సో దేవర్షి నారదుడు లాంటి వాళ్ళు అంటే మహాభక్తులు, శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులలో ఒకడైనటువంటి నారదుడు మరి జరగబోయేటువంటి విషయానికి కూడా ఆయనకి తెలుసు. జరుగుతున్న విషయము తెలుసు, జరిగిన విషయము తెలుసు, జరగబోయే విషయాలు కూడా నారదుడికి తెలుస్తాయి. కాబట్టి నారదుడు ఎందుకు అంత శక్తి వచ్చింది అని అంటే శ్రీకృష్ణ భగవానుడికి శుద్ధ భక్తుడు కాబట్టి నారదుడు. అలాంటి శుద్ధ భక్తుడైనటువంటి కారణమున మహర్షి నారదుడికి ధర్మరాజు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇంకొక శుద్ధ భక్తుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన్ని ఓదార్చడానికి, ఆయనకి అవసరమైనటువంటి జ్ఞానబోధ చేయడానికి. ఇప్పుడు ధర్మరాజు ఎమోషనల్గా ఉన్నాడు. ఓకే, ఎమోషనల్గా ఉన్నటువంటి ఒక భక్తుడికి తత్వజ్ఞానం చెప్పేటువంటి ఇంకొక భక్తుడు అవసరం. అందుకనే ఇప్పుడు ఎమోషనల్గా ఉన్నారు. ఎమోషన్ తోటి మనము లాజిక్ లేకుండా పనిచేయకూడదు. ఆలోచన వేరుగా ఉండకూడదు, ఆలోచన తత్వానికి అనుగుణంగానే ఉండాలి. ఇప్పుడు ధర్మరాజుకి ఏమైనా తత్వజ్ఞానం లేదా అంటే ఉంది. వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోలేనంత అమాయకుడా కాదు. అయినా సరే ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా అధిగమించేసింది ఆయనకు ఉన్నటువంటి ఎమోషన్. ఎందుకంటే ఇప్పుడు ఆయన పెద్ద తండ్రి, చిన్న తండ్రి, తన పెద్ద తల్లి అయినటువంటి గాంధారితో సహా అందరు ముగ్గురు కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన ఆ ఎమోషన్లో ఉన్నారు. ఆ ఎమోషన్లో ఉన్నటువంటి వ్యక్తి తను చేస్తున్నటువంటి పనుల్లో ఉన్నటువంటి లాజిక్ని ఆలోచించే పరిస్థితుల్లో ఉండరు. అలాంటప్పుడు మనకి కొంతమంది భక్తుల సహాయం అనేటువంటిది అవసరం, భక్తుల సాంగత్యం అనేటువంటిది అవసరం, పైగా తత్వం తెలిసినటువంటి భక్తుడి యొక్క సాంగత్యం అనేటువంటిది ఇంకా అవసరం. అలాంటి భక్తుడిని ఆశ్రయించాడు ఇప్పుడు ధర్మరాజు. నువ్వు నావలో మనల్ని సముద్రంలో ఒడ్డుకు చేర్చేటువంటి నావ లాంటి వాడివి నువ్వు. అందుకనే నువ్వు నాకు తెలియచెయ్యి నారదుని, నారదుడు యొక్క సహాయంతో మాత్రమే ఆయన ఈ విషయాలన్నీ తెలుసుకోగలుగుతారు అని చెప్పేసి ఇన్ని అడుగుతున్నారు. ఇప్పుడు నారదుడు మాట్లాడడం మొదలుపెట్టారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 41వ హనుమాన్ ప్రభుజీ చదువుతారా? మా కంచన శుచో రాజన్ యద్వీశ్వర వశం జగత్. మా కంచన శుచో రాజన్ యద్వీశ్వర వశం జగత్. లోకా సపాలా యస్యే మే వహంతి బలిమీషితుః. లోకః సపాలా యస్యంతే మే వహంతి బలిమీషితుః. సంయునక్తి భూతాని సయేవ వియునక్తి చ. సయం యునక్తి భూతాని సయేవ వియునక్తి చ. హరే కృష్ణ ప్రభు. ప్రభుపాదు వారి భావం. శ్రీ నారదుడు పలికను, ఓ రాజా, ప్రతి ఒక్కరూ ఈశ్వరాధీనులయ్యి ఉన్నందున ఎవరిని కూర్చుయు శోకింపకం. కనుకనే జీవులు మరియు వారి పాలకులు అందరూ తమ రక్షణార్థమై పూజా కార్యములను అనుసరించుతుందరు. ఆ భావన ఆ భగవానుడే జీవులను కలుపుచూ విడదీస్తున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. దండావత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఇప్పుడు నారదుడు మాట్లాడటం మొదలుపెట్టారు. నారదుడు ఏమంటున్నారు? మనం అందరం కూడా ఈశ్వరుడు యొక్క ఆధీనంలో ఉన్నాం. నువ్వు, నేను, ధృతరాష్ట్రుడు, సంజయుడు, లేకపోతే విదురుడు, గాంధారి, అందరూ కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నాం. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే వాళ్ళు ముస్లిం వాళ్ళు, వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకుంటారు? లేకపోతే వాళ్ళని నేను కదా రక్షించాల్సింది, నేను రక్షించకపోతే వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళని నేను సరిగా చూసుకోలేదు, నేను సరిగా చూసుకోవాలి అనేటువంటి భావనలో మాట్లాడుతాను. అంటే ఎంత గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయినా ఎమోషన్లో తన జ్ఞానం అనేటువంటిది తన గుర్తుండదు. మనం చూస్తే భగవద్గీతను విన్నటువంటి అర్జునుడు కూడా తన కొడుకైనటువంటి అభిమన్యుడు చచ్చిపోయినప్పుడు ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు, బస్ట్ అయిపోయాడు. భగవద్గీతను విన్నటువంటి వ్యక్తి అది కూడా ఎంతో కాలం తర్వాత కాదు, విన్న కొద్ది రోజులకే. తన కొడుకైనటువంటి అభిమన్యుడు కోల్పోయినప్పుడు మరి అర్జునుణ్ణి ఏడుపాపడం కష్టమైపోయింది కృష్ణుడికి. అర్జునుడు ఆ ఎమోషన్లో ప్రతిజ్ఞ కూడా చేశాడు.
తన కొడుకు చావుకి కారణమైనటువంటి వ్యక్తిని సూర్యాస్తమయం లోపల చంపేస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ కూడా చేయడం అనేటువంటి జరిగింది. ఇది చూస్తే మనకేమనిపిస్తుంది? సామాన్యమైనటువంటి వ్యక్తిలా స్పందించారు అని అనిపిస్తుంది. కానీ ఎంత గొప్ప భక్తుడైనా, ఎంత గొప్ప తాత్విక జ్ఞానం ఉన్నా, తన వాళ్ళను కోల్పోయినటువంటి వ్యక్తి ఎంతో కొంత ఎమోషన్ అవ్వడం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. కానీ అలాంటి సందర్భంలో మనం మన తత్వాన్ని, మన లాజిక్ని కోల్పోకుండా ఉండాలి అని అంటే మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి మళ్ళీ మనం తిరిగి మన నిజస్థితిని మనం పొందగలుగుతాం. ఇప్పుడు ధర్మరాజు పరిస్థితి కూడా అలానే ఉంది. ధర్మరాజు, నేనే కాపాడుతున్నాను, నా రక్షణలో ఉన్నారు, నేను రక్షించకపోతే వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళకి ఇప్పుడు ఇల్లు ఎక్కడుంది, వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళు తింటున్నారో తినట్లేదో, వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళు ఎవరు, నేను పెట్టకపోతే వాళ్ళు ఎలా తింటారు, ఎలా బ్రతుకుతారు అనేటువంటి ఆలోచనలో ధర్మరాజు వెళ్ళిపోయారు. అంటే ఇదంతా కూడా భౌతిక భావన. అంటే అంత గొప్ప జ్ఞాని అయినటువంటి ధర్మరాజు కూడా భౌతిక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అందుకనే ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఆ తత్వాన్ని తెలియచేసి తిరిగి ఆయన యొక్క శుద్ధ భక్తుడి స్థానంలోకి, భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి అన్ని రకాల పరిస్థితులని అర్థం చేసుకునేటువంటి స్థితి వరకు కూడా నారదుడు ఇప్పుడు ధర్మరాజుని తీసుకురావడం కోసం ఇప్పుడు మాట్లాడడం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఈశ్వరుడు యొక్క ఆధీనంలో ఉన్నారు మీరు, నేను మొత్తం కూడా. ఓకే, అలాంటి విషయాల గురించి శోకించకు. కనుక జీవులు మరియు వారి పాలకులు అందరూ తమ రక్షణార్థమై పూజా కార్యక్రమం వనరించుచుందురు. అంటే భగవంతుడు రక్షణలో ఉన్నాం కాబట్టే మనం అందరం కూడా భగవంతుడికి అర్చన చెయ్యాలి. మనము మనల్ని పాలించేటువంటి మన యజమాని కూడా, మనం మన యజమాన్ని పూజించడం కాదు, మనకి యజమాని మనకి జీతం ఇస్తున్నాడు కదా అని చెప్పేసి మనం యజమానినే దేవుడిగా భావించి యజమాని కాదు పూజించాల్సింది. మనము మన యజమాని కూడా, ఇద్దరు కూడా భగవంతుడే పూజించాలి. భగవంతుడే యజమాని మాధ్యమం ద్వారా మనల్ని కాపాడుతున్నారు. అంటే మనం అందరం అనుకోవచ్చు నేను పెట్టకపోతే తినట్లేదు. ఇప్పుడు భగవంతుడు సృష్టించాడు, సృష్టించినటువంటి భగవానుడు వీడిని పేదవాడిగా సృష్టించేశాడు. ఇలాంటి పేదవాడికి నేను ఆహారం పెడితే ఈ పేదవాడి దృష్టిలో భగవంతుడి కంటే గొప్పవాడిని అయిపోతా నేను అని అనుకోవచ్చు మనం. కానీ అలా కాదు, నీ మాధ్యమం ద్వారా ఆ పేదవాడిని భగవంతుడు పోషించేలా చేశారు అది మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా నేను పెడుతున్నాను కాబట్టే వాడు బాగుపడుతున్నాడు, నేను పెడుతున్నాను కాబట్టే ఆయన తింటున్నాడు, నేను పెడుతున్నాను కాబట్టే ఆయన గొప్పవాడు అవుతున్నాడు, నేను పెడుతున్నాను కాబట్టి ఆయన బ్రతుకుతున్నాడు అనేటువంటి ఆలోచనలో కనుక మనం వెళ్ళిపోయాము అని అంటే మనము భౌతిక భావంలో ఉన్నట్లు, మనము ఆధ్యాత్మిక విలువలను తెలుసుకోలేదు అని అన్నట్లు. అందుకనే ఇక్కడ నారదుడు చెప్తున్నారు, నువ్వు యజమానివైనా ఆయన నీ సేవకుడైనా భగవంతుడి యొక్క శరణులోనే ఉన్నారు మీ ఇద్దరు, అందుకనే మీరిద్దరూ కూడా భగవంతుడినే పూజించాలి తప్ప వేరే ఎవరిని కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ బంధాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ విశ్వపు నాయకుడైన బ్రహ్మదేవుని మొదలుగా అతి సామాన్య జీవి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవదేవుని ఆజ్ఞకు కట్టుబడియే ఉండరు. అంటే ఇప్పుడు రెండు బంధాలు కలిసినా, రెండు బంధాలు విడిపోయినా కానీ అవన్నీ కూడా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటివి. నెక్స్ట్ అనుపమ మాతాజీ చదువుతారా? కళావతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ కళావతి మాతాజీ. ప్రభుజీ నా కోళ్ళు బాగాలే ప్రభుజీ, నేను నెక్స్ట్ చదువుతాను. ఒక 2 డేస్ వింటున్నాను. భావము దీర్ఘముకు ముక్కుత్రాడు వేయబడి బంధింపబడిన పశువు బద్ధమై ఉండునట్లు మానవులందరూ పలు విధములైన వేద నిర్దేశములచే కట్టుబడి
భగవతాజ్ఞలను పాటింపబద్ధులై ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం అందరం అనుకుంటాం, మనం అందరం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నాము అని అనుకుంటాం. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. దీర్ఘముగా ముక్కు తాడి వేయబడి బంధింపబడినటువంటి పశువు బద్ధమై ఉన్నట్లు మానవులందరూ పలు విధములైనటువంటి వేద నిర్దేశములతో కట్టుబడి భగవద్ని యొక్క ఆజ్ఞలకి బద్ధులై ఉన్నారు. సో మనం అందరం కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఉన్నాము. ఎలా అంటే మనం ఇంకొకళ్ళని రక్షిస్తున్నాము అనేటువంటి భావనలో మనం ఉన్నాం. మనకి తెలియనిది ఏమిటి అని అంటే, ఒకవేళ ఒక ఒక ఉదాహరణకి చూడాలి అనంటే, మనం అందరం కూడా ఈ భౌతికమైనటువంటి పంచభూతాలతోటి లేకపోతే ఈ భౌతికమైనటువంటి భావనలతోటి బంధింపబడి ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో బంధింపబడి ఉన్నాం. ఏ విధంగా అంటే, ఒక రైతు ఒక ఆవుని బంధించాడు. ఎలా? ఒక 10 మీటర్ల తాడు తీసుకొని, 10 మీటర్ల తాడు తీసుకొని బంధింపబడినటువంటి ఆవు 10 మీటర్ల వ్యాసార్థం వరకు ఆ చెట్టు చుట్టూ ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా నిలబడచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. లేదంటే చెట్టు నీడలోకి వచ్చి కూర్చోవచ్చు, చెట్టు నీడను దాటి పరిధి దాటి ఆ చెట్టు నీడను దాటి కూడా ఉండవచ్చు. అంటే ఆవుకి స్వతంత్రం ఉంది, ఆ 10 మీటర్ల వరకు మాత్రమే స్వతంత్రం ఉంది. ఆ 10 మీటర్లో ఎంతైనా చేయొచ్చు. ఇంతకు మించినటువంటి ప్రపంచం లేదు, ఇంతకు మించినటువంటి స్వాతంత్రం లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆ 10 మీటర్లలోనే ఉన్నటువంటి ఆవు తను తాను నేను స్వతంత్రంగా ఉన్నాను అని అనుకుంటాను. ఇష్టం వచ్చినట్టు చేయడం మొదలు పెడుతుంది, ఇష్టం వచ్చినట్లు ఎగరడం, ఇష్టం వచ్చినట్లు చేయడం అనుకుంటుంది మొదలు పెడుతుంది, నేను స్వతంత్రంగా ఉన్నాను అని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తాడు? తప్పు చేసినటువంటి ఆవుని దీన్ని ఇంకా స్వతంత్రం తగ్గించకపోతే ఏమైపోతుంది? ఇది విచ్చలవిడిగా చేస్తుంది, ఇంకా ఎగురుతుంది అని చెప్పేసి అప్పుడు దాన్ని తీసుకొచ్చి 5 మీటర్ల తాడుతోనే కట్టేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? తన స్వతంత్రత తగ్గిపోతుంది. అంటే మన అర్హతకి తగ్గట్టు భగవంతుడు మనకి స్వతంత్రత ఇవ్వడము అనేటువంటిది జరుగుతుంది. సో మనం అందరం కూడా భౌతికమైనటువంటి గుణాల ప్రభావం, భౌతికమైనటువంటి కర్మల ఫలితంగా మనందరికీ కూడా ఇవ్వబడాల్సినటువంటి స్వతంత్రత అనేటువంటిది మాత్రమే ఇచ్చి ఉన్నారు. కొంతమందికి ఎక్కువ స్వతంత్రత, కొంతమందికి తక్కువ స్వతంత్రత. ఒకవేళ అదే ఆవు తనకి స్వతంత్రం ఇచ్చినా కానీ ఆ స్వతంత్రాన్ని కనుక దుర్వినియోగం చేసుకోలేదనుకోండి, అప్పుడేం చేస్తుంది? అప్పుడేం చేస్తాడు? ఆ ఆవుకు ఉన్నటువంటి తాడుని తీసేస్తాడు. తీసేసి ఈ గోశాల మొత్తం తిరిగేటువంటి స్వతంత్రతను ఇస్తాడు. సో ఆవు గోశాల మొత్తం తిరిగినా కానీ ఏమీ అల్లరి చేయకుండా, ఏమీ పాడు చేయకుండా చక్కగా తన తినాల్సిన గడ్డి తినేసి వచ్చేసి కూర్చుంటుంది అనుకో, అప్పుడు దాన్ని కట్టేయాల్సిన అవసరం లేదు. సో మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క కర్మలకి అనుగుణంగా మనకి భగవంతుడు స్వతంత్రాన్ని ఇస్తూ ఉంటారు. లేదంటే ఎవరిని ఎంత బంధించాలో అంత బంధిస్తూ ఉంటారు, ఎవరికి ఎంత స్వతంత్రం ఇవ్వాలో అంత స్వతంత్రం ఇస్తారు, ఎవరికి అంత స్వతంత్రం తీసేయాలో అంత స్వతంత్రాన్ని తీసేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ స్వతంత్రం అనేటువంటిది వేద నిర్దేశాల అనుగుణంగా జరుగుతూ ఉంటుంది, భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే ఇదంతా కూడా జరుగుతుంది అని నారదుడు ధర్మరాజుకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సత్యవతి మాత 43వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. యథా క్రీడోపస్కరణాం సంయోగ విగమాహిః. యథా క్రీడోపస్కరణాం సంయోగ విగమాహిః. చయా క్రీడుతు స్యాతాం తథైవేశేశ్చయా నృణాం. నిశ్చయా క్రీడుతు స్యాతాం తథైవేశేశ్చయా నృణాం. ఆటగాడు ఆట వస్తువులు తన సంకల్పం అనుసరించి జతగుర్చుచు చిందరవందర చేయు రీతి భగవాను దివ్య సంకల్పము మనుషులను జతకూర్చుచు విడదీయుచున్నది. హరే కృష్ణ. ఏ విధంగా అయితే ఆ ఆటలు ఆడుకునేటువంటి చిన్న బాలుడు ఆట వస్తువులన్నింటినీ ఒక చోట తీసుకొస్తుంటాడు, కాసేపు ఆడుకుంటాడు, తర్వాత వాటన్నింటినీ కూడా చిందరవందర చేసేస్తాడు. ఆ విధంగానే భగవంతుడు కూడా ఈ బంధాలన్నింటినీ కూడా ఒక చోట కలుపుతూ ఉన్నాడు, ఆ తర్వాత ఆ బంధాలన్నింటినీ కూడా విడదీస్తూ ఉన్నాడు. అంటే తేడా ఒకటి ఉంది. చిన్నపిల్లవాడు ఆడుకుంటూ బొమ్మలన్నింటినీ ఒక చోటకి తీసుకొచ్చి విడగొట్టడము అనేటువంటి దాంట్లోనూ భగవంతుడు మనల్ని అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి మనల్ని విడగొట్టడము అనేటువంటిది దాంట్లో తేడా ఏమిటి అని అంటే, అది విచక్షణతో చేస్తున్నారు భగవంతుడు, విజ్ఞతతో చేస్తున్నారు భగవంతుడు, కానీ బాలుడికి అలాంటిది లేదు, కంట్రోల్ లేదు, అన్కంట్రోల్డ్గా చేస్తాడు. కానీ భగవంతుడు పూర్తి నిర్దేశానుసారం పూర్తి కంట్రోల్ తోటి ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎప్పుడు ఉంచాలో అప్పుడు అలా ఉంచుతూ ఉంటారు. మనకి 10వ స్కందంలో వస్తుంది. 10వ స్కందంలో యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడికి ఇద్దరు తండ్రులు, ఒకళ్ళు ఎవరు?
వసుదేవుడు కదా, రెండవది నందుడు వసుదేవుడు ఇద్దరు సోదరులు కదా. కానీ పాపం వాళ్ళిద్దరు కూడా కలిసి ఉండలేదు. ఒకళ్ళు మధురలో ఉంటే ఇంకొకళ్ళు బృందావనంలో ఉన్నారు. సో వీళ్ళిద్దరిని సోదరులుగా కలిపినప్పటికీ భగవంతుడు వాళ్ళిద్దరిని మళ్ళీ విడతీసి ఒకళ్ళని మధురలో ఒకళ్ళని బృందావనంలో ఉంచడం అనేటువంటి జరిగింది. కుటుంబ సభ్యులు కూడా చూడండి, మనం కూడా కలుస్తాం కుటుంబంలో, కానీ మళ్ళీ మనం విడిపోతాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊర్లో ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తిలో ఉంటారు, వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా భగవంతుడు వాళ్ళని కలుపుతూ విడగొడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క కర్మలకి అనుగుణంగా, వాళ్ళకు ఉన్నటువంటి స్వతంత్రానికి అనుగుణంగా, వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి గుణాల యొక్క ప్రభావానికి అనుగుణంగా వాళ్ళని కలపటం విడగొట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనకి 7వ స్కందంలో కూడా ప్రహ్లాదుడు చెప్పినప్పుడు ఒక మాట చెప్తారు, మనం అందరి బంధాలు ఎలాంటివి అని అంటే కర్రలు కూడా ఇలా కలిసి మళ్ళీ విడిపోతూ సముద్రంలో ఇసుక, సముద్రంలో ఇసుక ఏమవుతుంది, అల వచ్చినప్పుడు ఇసుక అంతా ఒక చోటకు వచ్చేస్తుంది. ఇసుక రేణువులు కలుస్తాయి, ఒక ఇసుక రేణు ఇంకొక ఇసుక రేణువుతో కలుస్తుంది. ఎంతకాలం పాటు కలిసి ఉంటుంది ఒక ఇసుక రేణు ఇంకొక ఇసుక రేణువుతోటి, మళ్ళీ ఇంకొక అల వచ్చి ఆ ఇసుక అంతా లాక్కొని వెళ్ళిపోయినప్పుడు ఏ ఏ పార్టికల్ ఆ పార్టికల్ విడిపోతుంది, మళ్ళీ వాటి బంధం అయిపోయింది అక్కడతోటి. మళ్ళీ ఇంకొక అల వచ్చినప్పుడు వేరే ఇసుక రేణువు ఇంకేదో ఇసుక రేణువుని కలుస్తుంది. సో ఆ విధంగా భగవంతుడు కూడా మన అంశాన్ని కూడా కలుపుతున్నారు, విడగొడుతూ ఉన్నారు. అది మనము భగవంతుడి యొక్క దివ్య సంకల్పం కారణంగానే మనం అందరం కూడా కలుస్తున్నాము, విడిపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రాధారణి మాతాజీ 44వ శ్లోకం. హరే కృష్ణ. యన్మన్యసే ధ్రువం లోకం అధ్రువం వానచోభయం. యన్మన్యసే ధ్రువం లోకం అధ్రువం వానచోభయం. సర్వదా నహి సోచాంతే స్నేహదన్యత్ర మోహజాత్. సర్వథా నహి శోచ్యాంతే స్నేహదన్యత్ర మోహజాత్. ఓ రాజా, ఆత్మ నిత్యమైనదని భావించినను లేదా భౌతిక దేహము నాశనవంతమని తలచినను లేదా సమస్తము నిరాకార పరతత్వము నందే స్థితమై ఉన్నదని భావించినను లేదా ప్రతిదియు ఆత్మ మరియు భౌతిక పదార్థముల అనిర్వచనీయ కలయిక అని తలపోసినను అన్ని పరిస్థితుల యందును విరహ భావనకు ప్రతి భ్రాంతిమయమైన అనురాగం తప్ప వేరొకటి కారణము కాదు. హరే కృష్ణ. ఓకే, సో ఎప్పుడైతే మన వాళ్ళు మన వాళ్ళను మనం కోల్పోయాము అనేటువంటి భావనలో ఎప్పుడైతే మనం విరహాన్ని ప్రదర్శిస్తామో ఆ ప్రదర్శించేటువంటి విరహము అనేటువంటిది అది ఒక భ్రాంతి, ఒక భ్రమ. నా తండ్రిని కోల్పోయాను, లేదా నా పుత్రుని కోల్పోయాను, లేదా నా భార్యను కోల్పోయాను, నా బంధువుని కోల్పోయాను, నా సోదరుని కోల్పోయాను, ఇలాంటి భావనలన్నీ కూడా ఒక భ్రమ అని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడే కలుపుతున్నారు, భగవంతుడే విడగొడుతున్నారు. అయితే మనం అందరం ఏమనుకుంటాము అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉండొచ్చు, కొంతమంది భౌతికంగా ఉండొచ్చు, అంటే నేనే ఈ శరీరము అని అనుకునేటువంటి స్థాయిలో ఉండొచ్చు. ఒకవేళ నువ్వే ఈ శరీరము అని అనుకున్నా, లేదు నేను ఈ శరీరాన్ని కాదు నేను ఆత్మని అని తెలుసుకోగలిగినా, లేదు సాకార రూపమైనటువంటి భగవానుడు మనకంటే కూడా గొప్పవాడు అని అనుకున్నా, లేదంటే నిరాకార రూపాన్ని నమ్మిన, నిరాకార బ్రహ్మాన్ని నమ్మిన, నువ్వు ఏ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు ఏ ఆధ్యాత్మిక స్థితిలోనూ లేకుండగా ఒకవేళ భౌతికంగానే ఉండిపోయినా, నిరాకారవాదివే కావచ్చు, శూన్యవాదివే కావచ్చు, లేకపోతే సాకారవాదివే కావచ్చు, నువ్వు ఏదైనా సరే ఒకవేళ నువ్వు భౌతికమైనటువంటి బంధాల గురించి గనక ఆలోచిస్తూ ఒకవేళ ఆ బంధాలను కోల్పోయాను అనేటువంటి బాధను కనుక నువ్వు వ్యక్తం చేస్తే ఆ బాధ ఒక భ్రమ అని చెప్తున్నావు. అంటే మనం అనుకోవచ్చు మనం ఆధ్యాత్మికంగా పురోగమించాం కాబట్టి మనం అలా ఆలోచించము అని అనుకోవచ్చు. ఆలోచిస్తాం మనం కూడా అలా, ఒకవేళ మనం కూడా అలా ఆలోచిస్తే అది కూడా భ్రమే అని చెప్తున్నారు. అది ఎవరికైనా సరే, నమ్మిన వాడికైనా, భగవంతుడు ఉన్నాడని నమ్మినా, భగవంతుడు ఉన్నాడు అని నమ్మకపోయినటువంటి వాడికైనా సరే ఈ బంధాలు విడిపోవడము అనేటువంటిది దానివల్ల కలిగేటువంటి బాధ అనేటువంటిది అదొక మాయ. నెక్స్ట్ హైమవతి మాతాజీ. హైమవతి మాతాజీ నెక్స్ట్.
తస్మాజహ్యంగ వైక్లవ్యం అజ్ఞాన కృతమాత్మనః తస్మా జ్ఞాన హంగ్య వైక్లవ్ వైక్లవ్య అజ్ఞాన కృతమాత్మనః పదం త్వనాతా కృపణా వర్తేరంస్తే చ మాం వినా కథం త్వనాదః కృపణా వర్తేరంస్తే చ మాం వినా కనుక ఆత్మజ్ఞాన రాహిత్యముచే కలిగిన వ్యాకులతను నీవు శీఘ్రమే త్యజించుము. అనాథలను అమాయకులను ఒక వారు నేను లేకుండా ఏ విధముగా జీవింపగలరని నీవిప్పుడు తలచుచున్నావు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు లేకపోతే బ్రతకరు అని. ఇది ఆత్మజ్ఞానాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఆత్మజ్ఞాన రాహిత్యం కారణంగా ఇలాంటి మాటలు మాట్లాడతారు. కాబట్టి ఇలాంటి వ్యాకులతని నువ్వు శీఘ్రమే వదిలేయి. ఓకే, అనాథలని అమాయకులని అవు వారిని నేను లేకుండా ఎలా జీవి వాళ్ళు జీవిస్తారు అని మాత్రం అనుకోవద్దు. ఒక్కొక్కసారి మన మీదనే అందరూ ఆధారపడి ఉన్నారు అని మనం అనుకుంటాం. లేదు అంటే మనము మన భౌతికమైనటువంటి బంధాలు మన తండ్రి మీదనో మన లేకపోతే మన పుత్రుడి మీదనో ఆధారపడి ఉన్నాము అని మనం అనుకుంటాం. కానీ మనం బ్రతికేటువంటి విధానమే అది. ప్రస్తుతం మన మీద ఎవరైనా ఆధారపడి ఉంటారు, లేదంటే మనం ఇంకొకళ్ళ మీదైనా ఆధారపడి ఉంటాం. ఇలా ఆధారపడము అనేటువంటిది ఒక గుణం. అందరం కూడా భగవంతుని మీదనే ఆధారపడ్డాం తప్ప ఎవరు ఎవరి మీద ఆధారపడలేదు. అంటే ఒకవేళ మనం అలాంటి భావంలోనే ఉంటే గనక మనము భౌతిక భావంలో ఉన్నట్లు, మనము ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడిని తెలుసుకోలేకపోయినట్లు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే కొంతమంది ఇంకొక రకంగా కూడా జీవిస్తారు. ఎలా అంటే నా మీద ఇంతమంది ఆధారపడ్డారు అనేటువంటిది ఒక మోటివేషన్ మనం బ్రతకడానికి. ఎలా అంటే నా మీద ఆధారపడిన వాళ్ళు నన్ను కీర్తిస్తుంటే నాకు ఆనందంగా బ్రతకగలుగుతుంది, లేకపోతే నేను బ్రతకలేను, నాకు అది మోటివేషన్. అలా అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే నువ్వు ఒకవేళ ఎవరి మీదైనా ఆధారపడ్డాను అని అనుకున్నా, లేకపోతే నీ మీద ఇంకెవరైనా ఆధారపడ్డారు అనుకున్నా, లేదంటే నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళ యొక్క పొగడ్తల మీద నువ్వు ఆధారపడ్డా, అదంతా కూడా ఉత్తమమైనటువంటి విధానం కాదు. శీఘ్రమే ఇలాంటి భావాన్ని వదిలేసి ఇదంతా కూడా జ్ఞాన రాహిత్యం వల్ల మాత్రమే కలుగుతుంది. అలాంటిది ఇప్పుడు నీవు ఆత్మజ్ఞానం కలిగినటువంటి నువ్వు ఇలా ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళ ఎలా ఎలా తెలుస్తావు నువ్వు అని చెప్పేసి అంటున్నావు. నెక్స్ట్ 46వ శ్లోకం గౌరీమాత. కాలకర్మ గుణాధీనో దేహోయం పాంచభౌతికః. కాలకర్మ గుణాధీనో దేహోయం పాంచభౌతికః. అతమన్యాంస్తు గోపాయే సర్పగ్రస్తో యథాపరం. అదమన్యాంస్తు గోపాయే సర్పగ్రస్తో యథాపరం. హరే కృష్ణ ప్రభుజీ. పంచభూతములతో తయారు చేయబడిన ఈ స్థూల దేహము ఇదివరకే కాలము కర్మ త్రిగుణములకు అధీనమై ఉన్నది. అట్టి ఎడ సర్పము నోటిలో ఇదివరకే నిలిచి ఉన్నట్టు ఈ దేహము ఇతరులను ఏ విధముగా రక్షింపగలదు? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ధర్మరాజు చాలా ఘాటైన పదాలు వాడుతున్నారు ఇక్కడ. నారదు ఏమంటున్నారు, పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఈ స్థూల దేహం ఇదివరకే కాలము కర్మ త్రిగుణాలతో ఆధీనమై ఉన్నది. అంటే మనము వీటిల్లో బంధింపబడి ఉన్నాం. వీటితోటి కర్మతోటి, అంటే మనం ఇంతకుముందు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాల వలన, తరువాత కాలము అంటే మృత్యువు, రెండవది మూడవది త్రిగుణాలు, నాలుగవది స్థూల దేహము, ఇన్ని విషయాలతో బంధింపబడి ఉన్నాము. మనల్ని మనం కాపాడుకోవట్లేదు, మనల్ని మనం రక్షించుకునేటువంటి పరిస్థితులు లేము. కానీ మనం మాత్రం ఇంకొకళ్ళని రక్షిస్తున్నాము అని అనుకుంటే అది మన మూర్ఖత్వం. ఒకవేళ నువ్వు రక్షిస్తున్నావు అని అనుకుంటే ఎలాంటి దాంతో పోల్చారు అని అంటే, సర్పము ఇక్కడ చూడండి, కథమన్యాంస్తు గోపాయే సర్పగ్రస్తో యథాపరం. ఒక ఇక్కడ సర్పము అంటే మింగేసేటువంటి సర్పం. ఏంటిది మింగేసేటువంటి సర్పమా? కొండచిలువ. కొండచిలువ ఏం చేస్తుంది? మనల్ని దొరికినటువంటి దాన్ని మింగేస్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ కొండచిలువ నోట్లో ఇరుక్కుపోయినటువంటి ఒక వ్యక్తి, అంటే రెండు కాళ్ళు కొండచిలువ నోట్లోకి వెళ్ళిపోయాయి, ఇంకా కాళ్ళ నుంచి బయట వరకు బయట ఉన్నాడు, ఎవరో ఆపదలో ఉన్నారు, వాణ్ణి ఆదుకోవడానికి
రెండు కాళ్ళు నీ కొండ చెరువు నోట్లో ఉన్నా కానీ నువ్వు చెయ్యి అందిస్తే, వాడు ఎక్కడో పడిపోబోతున్నాడు అని చెప్పేసి నువ్వు చెయ్యి అందించాలి అని ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? అందించామే అనుకో, ఒకవేళ ఎవరినో నువ్వు కాపాడాలి అని అనుకున్నావు అనుకో, ఆ కొండ చెరువు నిన్ను కొంచెం 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 లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. నీ తల వరకు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా నీ స్థితిని నువ్వు అర్థం చేసుకోకుండా, నిన్ను నువ్వు రక్షించుకోకుండా నువ్వు ఇంకొకళ్ళు రక్షించడం కోసం చెయ్యి చాపిస్తే ఏమవుతుంది? నువ్వు కొండ చెలువు నోట్లోకి వెళ్ళడం కాకుండా నువ్వు ఎవరికైతే చెయ్యి అందించావో వాడు కూడా కొండ చెలువు నోట్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అలాంటి కొండ చెలివే ఏంటిది, ఈ భౌతిక శరీరం, స్థూల శరీరం, కాలము, కర్మ, త్రిగుణాలు, ఈ నాలుగు రకాల సర్పంతో మింగబడుతున్నాం మనము. మనం ఇంకొకళ్ళని రక్షిద్దాము అనుకుంటే ఏమవుతాము అంటే వాళ్ళు కూడా ఈ సర్పంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు రక్షించాలి అని అనుకోవద్దు, భగవంతుడు రక్షిస్తాడు అని ఇక్కడ చెప్తున్నా. నెక్స్ట్ 47వ శ్లోకం, ప్రియ మాతాజీ. అహస్తాని సహస్తానాం అపదాని చతుష్పదాం. అహస్తాని సమస్త నామాపదాని చతుష్పదాం. అహస్తాని సహస్తానాం అపదాని చతుష్పదాం. హరే కృష్ణ ప్రభు. అహస్తాని సమస్త నామాపదాని చతుష్పదాం. ఫల్గుణి తత్ర మహతాం జీవో జీవస్య జీవనం. ఫల్గుణి తత్ర మహతాం జీవో జీవస్య జీవనం. భావము, హస్తం లేనివి హస్తములు కలవానికి ఆహారం అగుచున్నవి, పాదములు లేనివి నాలుగు పాదములు కలిగిన వానికి ఆహారం అగుచున్నవి, శక్తిహీనములైనవి శక్తి గలవానికి జీవనాధారం అగుచున్నవి. ఈ విధంగా ఒక జీవి వేరొక జీవికి ఆహారం అగుట సాధారణ నియమమై ఉన్నది. ఓకే, నేను రక్షించట్లేదు నేను పెట్టట్లేదు అని నువ్వు అనుకుంటావు కదా, మరి ఎవరు పెడతారు, ఎవరు రక్షిస్తారు, ఏ విధంగా మరి వాళ్ళు బ్రతుకుతారు అనేటువంటి విషయానికి ఇక్కడ చెప్తున్నాను. జీవో జీవస్య జీవనం అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి బ్రతుకుతుంది, అది ప్రకృతి నియమం. ఏం చెప్తున్నారు, ఎవరు ఎవరి మీద ఆధారపడతారు అనేటువంటి విషయానికి ఒక శాస్త్రం అనేటువంటిది, శాస్త్రంలో కొన్ని నియమాలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. హస్తములు లేని వానికి హస్తములు కలవారికి ఆహారం అవుతున్నాయి, చేతులు లేని వాళ్ళు చేతులు ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం అవుతున్నారు, పాదములు లేని వారు నాలుగు పాదములు ఉన్నటువంటి జంతువులకి ఆహారము, శక్తి తక్కువగా ఉన్నటువంటివి శక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాటికి ఆహారము. ఈ విధంగా ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో మనుషులైనటువంటి మనము అంటే రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నటువంటి వాళ్ళం. ఇక్కడ నాలుగు కాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడారు, రెండు కాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఒకవేళ రెండు కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు మనకంటే శక్తి తక్కువ అయినటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వీటి మీద ఆధారపడాలి. ఓకే, సో అది కూడా ఒక మనిషి దేని మీద ఆధారపడాలి అనేటువంటిది కూడా వివరణ అనేటువంటిది వస్తుంది. కానీ మనము ఇంకొక జీవి మీద ఆధారపడ్డాము అనుకోండి, మనం దేని మీద ఆధారపడాలో అది కాకుండా, అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. రెండు కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక రెండు కాళ్ళు ఉన్న జంతువును లేక నాలుగు కాళ్ళు ఉన్న జంతువును తినకూడదు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇక్కడ ఏం చెప్పారు, కాళ్ళు లేనటువంటి కాళ్ళు ఉన్నటువంటి వాటికి ఆహారం అవుతాయి అనేటువంటి విషయం. సో అలా చూస్తే మనము ఏ విధంగా అయినా సరే మాంసాహారం అనేటువంటిది అర్హులం కాదు తినడానికి. నెక్స్ట్ 48వ శ్లోకం, మంగతాయర్ మాతాజీ. తదిదం భగవాన్ ఏకా ఆత్మాత్మనాం శృదాక్. తదిదం భగవాన్ రాజన్ ఏక ఆత్మతానాం స్వదృక్. తరో అనంతరో భూత్ భాతి పశ్యతం మాయయో హృదా. అనంతోనంతరో భాతి పశ్యంతం మాయయో హృదా. ప్రభువాదు వారి భావం, కనుక ఓ రాజా, అద్వితీయుడను, వివిధ శక్తుల ద్వారా వ్యక్తమగువాడును, అంతర్బాహ్యములు రెండింటి అందను స్థితుడై ఉన్నవాడును, అగు భగవానునే నీవు గాంచుము. హరే కృష్ణ. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనే నువ్వు అద్వితీయుడును, వివిధ శక్తుల ద్వారా వ్యక్తమగువాడును, అంతర్బాహ్యముల రెండింటి అందును స్థితుడై ఉన్నవాడును, అగు భగవానునే నీవు గాంచుము. సో
నువ్వు ఇలాంటి భౌతికమైనటువంటి విషయాలకి చెల్లించుకు. ఆ దేవదేవుడి ఆజ్ఞ మేరకే అన్నీ జరుగుతున్నాయి. దేవదేవుడి ఆటలో భాగంగానే జీవులు కలుస్తున్నారు, పోతున్నారు. వాళ్ళకి ఏమి ఆహారం కావాలి, ఎవరు ఆహారం ఇవ్వాలి, ఎప్పుడు కావాలి, ఎలా వాళ్ళు జీవించాలి అనేటువంటి విషయం నీ మీద ఆధారపడ్డారు అని నువ్వు అనుకోకు. అందరికీ భగవంతుడు ఏర్పాట్లు చేసేసారు, వాళ్ళకి అనుగుణంగానే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కాదు మాతాజీ, ఇంకా ఒక 12-13 శ్లోకాలు ఉన్నాయి, రేపు చూసుకుందాం మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. ఇక్కడ వరకు నారదుడు మాట్లాడడం కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు ఇంకా మరి ఇక మిగిలినటువంటి పార్ట్లో ఏం చెప్తారు నారదుడు అని అంటే, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేయబోతున్నారు, ఏ విధంగా వాళ్ళ జీవితం యొక్క పర్ఫెక్షన్ పొందుతారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. విదురుడైతే, తర్వాత ధృతరాష్ట్రుడైతే, గాంధారైతే, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సాధన ఎలా ఉండబోతుంది, ఏ విధంగా వాళ్ళు పరమగతిని పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇంకా మిగిలినటువంటి ఒక 12-13 శ్లోకాల్లో వివరించడం అనేటువంటి జరుగుతుంది. అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. ఓకే హరే కృష్ణ. ఎవరికేం ప్రశ్నలు లేవు మాతాజీ? ఎవరికేం అర్థం కాలేదా?